ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో 6 7 తరగతుల్లో ప్రవేశించే విద్యార్థినిల మిగులు ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తులకు ఈ నెల 22 నుండి 30వ తేదీ వరకు అవకాశం కల్పించబడిందని అర్హత కలిగిన విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ డిబిఎస్ శంకరరావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ జగన్నాథగిరి వద్ద గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో 2020-2021 విద్యా సంవత్సరం గాను మిగుల ఖాళీలకు 6-7 తరగతుల్లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయని విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ డిబిఎస్ శంకరరావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల రూపురేఖలు మార్చుతుందని విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అన్ని సదుపాయాలు కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువులు సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులను అధిగమించి విద్యార్థులు పుస్తక పఠనంపై దృష్టి సారించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు జిల్లాలో తుని బాలికలు బొబుత్పాలెం బాలు రెండు పాఠశాలలు ఉన్నాయి. వాటి రెండింటికి కూడాను జిల్లా కన్వీనర్గా బాధ్యత వహిస్తున్నాను. మా సంస్థ అధినేత అయినటువంటి సెక్రటరీ గారు మాకు ఇచ్చిన ఆదేశానుసారము 6-7 తరగతుల్లో మిగులు ఖాళీలు ఒక తరగతికి 80 సీట్లు ఉంటాయి. 80 సీట్ల్లో ఈ సంవత్సరం ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటికి అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది. దానికి దరఖాస్తు పెట్టుకోవడానికి 22వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దాని వెబ్సైట్ నేను వివరిస్తాను. అయితే విద్యార్థులు ఓసీబీసీ వారు గ్రామీణ ప్రాంతం అయి ఉండాలి. మిగిలిన ఎస్సీ ఎస్టీ వారు ఏ ప్రాంతం వారైనా అర్హులు. దాని కొద్దిగా ఏజ్ నిర్ణయింపబడింది, ఆ ప్రకారంగా వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 1,00,000 రూపాయల లోపు ఆదాయము ఉన్నవారై ఉండాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోవడం అయిన తర్వాత వచ్చే నెల 5వ తారీఖున కలెక్టర్ గారి ఆధీనంలో డ్రాల్ ఆఫ్ లాట్స్ ద్వారా, అంటే ర్యాండమ్ సెలక్షన్ మెథడ్, దాన్ని ఏమంటారు లాటరీ పద్ధతి ద్వారా సెలక్షన్ తీయబడతాయి. తీసిన ప్రక్రియలో ఎవరైతే ముందు వరుసలో వచ్చారో ఆ క్రమంలో వారికి మళ్ళీ ఫోన్ ద్వారా మేము కాల్ చేసి దరఖాస్తులు అడ్మిషన్స్ ఇస్తాము. ఆ విధంగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదేవిధంగాను రాష్ట్రంలో రెండు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒకటి తాటికొండ, రెండవది కొడగినహళ్ళి. ఇటు శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు తాటికొండ గురుకుల పాఠశాలకి విద్యార్థులకి బాలురికి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా విద్యార్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా తల్లిదండ్రులు గమనించవలసిందిగా. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారితోటి అందరూ ఇబ్బందులు పడుతున్నాం. అటు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా ఈ బాధతో చాలా, విద్యార్థులు ముఖ్యంగా ఇంటికి దగ్గర ఉండిపోవడం జరిగింది. గత 5-6 నెలలుగా వారు చదువు తీరుతెన్నులన్నీ కూడా వెనకబడి ఉన్నాయని మేము గమనిస్తున్నాం. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పటికీ తక్కువ మంది విద్యార్థులే ఎటువంటి సౌకర్యాలు కలిగి ఉన్నారు. ప్రతి విద్యార్థికి నేను తెలియజేయింది ఏమనగా పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంటు చక్కగా వారికి జీవీకే కిట్స్ ఇవ్వటం జరిగింది. ఆ కిట్స్ను ఉపయోగించుకొని ఆ పుస్తకాలు తరిఫేదవటం ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. కాబట్టి ఇంటికి పరిమితమైపోయి ఉండిపోకుండా పుస్తకాలు తెరిచి వాటికి భాగస్వాములు కండి, చదువు నేర్చుకోండి. ఎంత చదువు నేర్చుకుంటే అంత ప్రయోజకులు అవుతారు. ఆ విధంగా మనం అభివృద్ధికి కలిగినటువంటి వాళ్ళం అవుతాము అని ఉపాధ్యాయుడిగా నా సలహా. అంతేకాదు ఈ కరోనా మహమ్మారిని మనము నుంచి చాలా 3 అంశాలు చాలా తీవ్రంగా చెప్పగలుగుతున్నారు అందరూ కూడా. 1 సోషల్ డిస్టెన్స్, 2 మాస్క్, 3 శానిటైజర్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉన్నట్లయితే దీన్ని ఇప్పటికి మనము అంతం చేసేవాళ్ళమే. ప్రజలు అందరూ కూడాను, విద్యార్థులు మరి ముఖ్యంగా, ఈ స్కూళ్ళు తెరిచేటప్పటికి మీరందరూ కూడా ఈ నియమాన్ని కంపల్సరిగా నేర్చుకోవాలి. సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దయచేసి గమనించగలరు. ధన్యవాదాలు.